హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథర్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి రాగి జావా, రాగి పిండితో మనం బోల్డెన్ ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. రాగి జావా ఎవరైతే పిల్లలు తినకుండా ఉంటారో, కొంతమంది మారం చేస్తుంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలాగ మంచి స్వీట్ రెసిపీ అనేది చేసి ఇవ్వచ్చండి. రాగి పిండిలో కానివ్వండి, బెల్లంలో కానీ చాలా విటమిన్స్ ఉన్నాయన్నమాట. బెల్లంలో ఉన్నటువంటి ఐరన్ కానీ, అలానే రాగి పిండిలో ఉన్నటువంటి ఫైబర్ కానీ, ఈ రెండు కూడా యాడ్ అయితే మంచి విటమిన్స్ అండి వాళ్ళకి, మంచి హెల్దీ బాడీ అన్నమాట. సో ఇక్కడ ఒక స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని బెల్లం తీసుకోండి. ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను. బెల్లం అనేది ఓన్లీ జస్ట్ మెల్ట్ అయితే చాలు మనకి, అంతేగాని పాకం అవసరం లేదన్నమాట. అలానే మన ఫీడింగ్ బేబీస్ ఉంటారు చూసారా, అంటే పిల్లలు పాలు తాగుతుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా, అలాంటి మదర్స్ కానివ్వండి, అలానే ఆ పిల్లలకు కానివ్వండి, చాలా హెల్దీ విటమిన్తో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చు ఇది. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఫైబర్ అనేది మనం ఎన్ని కూరగాయలు ఎన్ని ఫ్రూట్స్ తీసుకున్నా కూడా అంత పుష్కలంగా ఉండదండి. రాగి పిండిలో ఉన్నటువంటి ఫైబర్ ఎక్కడ దొరకదన్నమాట మనకి. సో రాగితో మనం ఈ సమ్మర్లో బాడీ హీట్ అనేది తగ్గుతుంది కాబట్టి పిల్లలకి ఇలా చేసేవ్వండి. మెల్ట్ అవుతుంది బెల్లం అనేది. బెల్లం రుచి కనుక టేస్ట్ కనుక పిల్లలకు కానీ మనకు కానీ తెలిస్తే షుగర్ అనేది అసలు అవాయిడ్ చేస్తాం కంప్లీట్గా, అంత ఐరన్ ఉంటుందన్నమాట బెల్లంలో. సో బెల్లం అయితే కరెక్ట్ సిరప్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని రాగి పిండి తీసుకున్నాను, ఒక కప్పు రాగి పిండి తీసుకోండి. అలానే ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ఉంటే కనుక వేసుకోండి, లేదు నా దగ్గర అవైలబిలిటీగా లేదు కాబట్టి ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇది ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట స్వీటు. ఆ రెండు కూడా బాగా మెల్ట్ అయ్యే విధంగా మెల్ట్ చేసుకోండి, ఒకసారి కలుపుకోండి చక్కగా. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ, అలానే వాటర్ ప్లేస్లో ఇక్కడ మనం బెల్లం పాకం బెల్లం సిరప్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. అంతే, అక్కడ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు ఎంతైతే రాగి పిండి క్వాంటిటీ తీసుకుంటుందో ఆ క్వాంటిటీ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇంకో కొంచెం పడుతుంది అన్నమాట నాకు. మనం బెల్లం సిరప్ చేసాం కదా, అదేనండి మిగిలింది నాకు కొద్దిగా. ఈ బెల్లం సిరప్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి, లేదంటే లిక్విడ్ లాగా అయిపోతుంది అన్నమాట. చూసారా ఇలా రావాలి మనకి. చూపిస్తుంది అన్నమాట మీకు ఇలా సాఫ్ట్గా వస్తుందని. కానీ డైట్లో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఇది విటమిన్ ఉన్నటువంటి ఫుడ్ అని చెప్పొచ్చండి. సో ఇలాగ ఒక ఐరన్ తవా తీసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ తవా తీసుకొని పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ మనం ఇది చేసేలోపు అది హీట్ అవుతుంది. మీ దగ్గర ప్రొవిజన్స్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ ప్రొవిజన్ పేపర్స్ తీసుకొని దీనికి ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోవాలి, లేదంటే మాత్రం రావండి అసలు అవి. ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. అలానే ప్రతి చపాతీలాగా చేసేటప్పుడు, రాగి పిట్టితో చపాతీలాగా చేసేటప్పుడు మీరు ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేతికి కూడా అప్లై చేసుకోవాలి, లేదా మనకి అవి రావన్నమాట, అతుక్కుపోతాయి అట్లానే. ఇంకా చిన్న సైజ్ తీసుకుంటారా పెద్ద సైజ్ తీసుకుంటారా అనేది మీ చాయిస్ అది. నేనైతే అన్ని ఈవెన్గా ఒకే సైజ్ చేశాను అన్నమాట. ముందు ఆయిల్ గ్రీజ్ చేసుకోండి ప్యాన్కి. ఇది తీసి మీకు అదే చెప్తున్నాను, ఇది తీసి ఇంకా ప్యాన్ మీద వేసుకోవటమే. మళ్ళీ నెక్స్ట్ చపాతీలాగా తీసుకునేటప్పుడు మళ్ళీ మనం హ్యాండ్కి ఆయిల్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని, ఒక చిన్న సైజు బౌల్ చెప్పాను కదండి ఇందాక, అంటే అన్నీ నేను చిన్న సైజే చేసుకున్నాను అనమాట, లేదు కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఈ హన్నీ ఎలా చేసుకోవటమే, మనం దీని మీద కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకుంటూ బ్రేక్ కాకుండా చూసుకొని వేసుకోండి. నెమ్మదిగా వచ్చేస్తే మనకి చక్కగా ప్యాన్ కూడా అతుక్కోవన్నమాట. అసలు కొంచెం సిమ్లో పెట్టుకొని, అంటే మీడియం ఫ్లేమ్లో అన్నమాట, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు.
మంచి విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్ అన్నమాట ఇది. చక్కగా ఈ సమ్మర్లో ఎవరికైతే బాడీ హీట్గా ఉండి అలానే అనిమియాతో బాధపడుతుంటారో, బ్లడ్ లేకపోవటం, బ్లడ్ అయితే పుష్కలంగా పడుతుందండి ఈ రాగి పిండితో చేసినటువంటి ఏ ఐటమ్స్కైనా కూడా. ఇంకా అన్నీ అలాగా ఈవెన్గా చేసుకోవడమే. నాకైతే ఒక కప్పు పిండికి 6 వచ్చేసినాయి అన్నమాట. అదే ఇక టేస్ట్ చేసి చెప్తున్నాను. చాలా అంటే నిజంగా అండి, ట్రస్ట్ మీ, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట. మనకి బయట కొనుక్కొని అంటే బేకరీలో కొనుక్కొచ్చినలాగే ఉన్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. బాగున్నాయి కదా, చాలా కలర్ఫుల్గా.